సన్ రైజర్స్ హైదరాబాద్ తన చరిత్రను తానే తిరగరాసింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్ ను మరోసారి సాధించింది. ట్రావిస్ హెడ్ రికార్డు సెంచరీ చేయగా భారీ హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ మెరుపులు మెరిపించాడు. చివరిలో సమద్ అయితే ఆకాశ మెహద్దుగా చెలరేగాడు. దీంతో చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు బౌలర్లకు చుక్కలు చూపి హైదరాబాద్ దుమ్మి రేపింది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఓపెనర్ అభిషేక్ శర్మ 34 పరుగులతో కాసేపు దూకుడు గాడి అవుట్ అయ్యాడు. ఈ క్రమంలో ట్రావిస్ హెడ్ తో కలిసి క్లాసెన్ ఆకాశ మెహద్దుగా చెలరేగిపోయాడు. ట్రావిస్ హెడ్ 41 బంతుల్లోనే 102 పరుగులతో మెరుపు శతకం చేశాడు. ఇందులో 9 ఫోర్లు 8 సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. ఇక స్టార్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ మరోసారి వీరకుమ్ముడు కుమ్మాడు. 31 బంతుల్లోనే 67 పరుగులతో క్లాసెన్ దుమ్ము రేపాడు. ఇందులో 2 ఫోర్లు మాత్రమే కొట్టిన క్లాసెన్ ఏకంగా 7 సిక్స్లు బాదాడు. ఈ ఇద్దరు కలిసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లను కనికరం లేకుండా బాధేశారు. వీర హిట్టింగ్ తో దుమ్ము రేపారు. కళ్ళు చెదిరే షాట్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. వీరిని ఎలా ఆపాలో తెలియక దిక్కుతోచని స్థితిలో కనిపించాడు ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లిసెస్. ఇక 13వ ఓవర్లో ట్రావిస్ హెడ్ 17వ ఓవర్లో హెన్రిచ్ క్లాసెన్ అవుట్ అయ్యాక చివరిలో సమద్ మార్కరం అదిరే ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. మరి ముఖ్యంగా సమద్ అయితే 10 బంతుల్లోనే 4 ఫోర్లు 3 సిక్సర్లతో 37 పరుగులతో 370 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు. మార్కరం 32 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. మొత్తంగా 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 287 పరుగుల భారీ స్కోర్ సాధించింది ఎస్ఆర్హెచ్. అయితే ఈ ఐపీఎల్ లో తన సృష్టించిన అత్యధిక పరుగుల చరిత్రను 20 రోజుల్లోనే తానే తిరగరాసుకుంది. ఈ సీజన్ లో ముంబైపై 277 పరుగుల అత్యధిక స్కోర్ నమోదు చేసిన ఎస్ఆర్హెచ్ ఇప్పుడు ఆర్సీబీపై 287 పరుగుల హైయెస్ట్ స్కోర్ ను నమోదు చేసింది.